ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ కూడా శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఒకసారి మీతో ఈ విధంగా వాక్యము పంచుకున్నటకు ఆయన నెక్కిచ్చినటువంటి కృపను బట్టి కూడా యేసుక్రీస్తు నామం మహిమపరచబడునుగాక. మరి ఒకసారి దేవుడు మన జీవితంలో నూతనమైన ఒక కొత్త వారము ఒక కొత్త దినము దేవుడు మనకు ప్రసాదించి ఉంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము ఏమీ లేనటువంటి నిన్ను వ్యాపింపజేసేటువంటి దేవుడు అనేటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నారు. మరి చాలా సందర్భాలలో ఏమీ లేనటువంటి వారిని మనం చూసినట్లయితే, వారిని మనం అర్థం చేసుకున్నట్లయితే, వారి యొక్క జీవన విధానమును కానీ లేదా వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం చూసినట్లయితే, వారు నిరంతరము కూడా అయ్యో మాకు ఏమీ లేదే, వారికి అన్నీ ఉన్నాయి, మాకు ఇల్లు లేదు వారికి ఇల్లు ఉంది, ఒకవేళ మాకు కారు లేదు వారికి కారు ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఏమీ లేనటువంటి వారిని మనం చూసినట్లయితే వారి జీవితంలో నిత్యము వారు ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. రెండవదిగా సమాజంలో వాళ్ళు అంత ఈజీగా వారు కలవలేరు. కారణం ఏంటిదంటే వారిలో ఉండే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అయ్యో మాకు ఏమీ లేదే, మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తారే. ప్రేమైన వాళ్ళరా, ఇటువంటి ప్రజలను నేను ఎంతోమంది విశ్వాసులను కూడా నేను చూశానండి. అయితే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఈరోజు దేవుడు మీతో ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఏమీ లేనటువంటి నిన్ను వ్యాపింపజేసే దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ ఏమీ లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, ఆయన నిన్ను వ్యాపింపజేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 28:14, నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టుకును వ్యాపించదవు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నాలుగు దిక్కులకండి, ఒకటి పడమట, ఉత్తరపు, దక్షిణము, ఆ యొక్క తూర్పు దిక్కున నలువైపులా దేవుడు నిన్ను వ్యాపింపజేస్తాడంట. హల్లెలూయా. ఎవరికి దేవుడి వాగ్దానం ఇస్తున్నాడండి? యాకోబునకు దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. నాకు అనిపించింది ఈ వాగ్దానం చదువుతున్నప్పుడు ఒక క్రొత్త పేరు వచ్చిందండి, 360 degrees ప్రామిస్, 360 degrees వాగ్దానం అనిపించింది. కారణం ఏంటిదంటే ఏదో ఒక వైపునకు కాదు, లేదా యోబులాగా తూర్పు దిక్కు మాత్రమే కాదు, లేదా మరి ఒకరిలాగా ఇంకొక వైపునకు కాదు, కానీ దేవుడు యాకోబును ఎంత ప్రేమించాడంటే, యాకోబు నీవు నలువైపులా నేను నిన్ను వ్యాపింపజేస్తాను, లేదా నీవు వ్యాపించదవు. ఎంత చక్కటి వాగ్దానం అండి. మరి యాకోబు జీవితంలో మరి చూసినట్లయితే అతడు అన్నీ ఉన్నటువంటి వాడు, అయితే ఏమీ లేని వాడుగా అయిపోతున్నాడు. హల్లెలూయా. అన్నీ ఉన్నటువంటి వాడే. ఇస్సాకు దగ్గర ఉన్నప్పుడు యాకోబు దగ్గర సమస్తము ఉండిందండి. ఇస్సాకు దగ్గర ఉన్నప్పుడు, ఎందుకు? అబ్రహాము చాలా ధనవంతుడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా చాలా ధనవంతుడు. ఇస్సాకు దగ్గర ఉన్నంత వరకు కూడా యాకోబు చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క ఇస్సాకు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యొక్క ఆశీర్వాదముల కొరకు తన అన్న అయినటువంటి ఏషావును యాకోబు మోసగించాడు, ఏషావు చంపాలనుకున్నాడు, ఆ సమయంలో తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి పారిపోవడం ప్రారంభిస్తాడు. వాక్యంలో రాయబడింది కదా, ఆ యొక్క బెయర్షబా నుంచి హారానుకు వెళుతున్నటువంటి ఆ యొక్క మార్గము అనేటువంటి మాట మనకు ఆ అధ్యాయంలో మరి కనిపించడం ప్రారంభిస్తుంది. సో తన తల్లి తండ్రి వారు ఏం చెప్తారంటే, యాకోబు నీవు నీ తల్లి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వారిని వివాహం చేసుకో. ప్రేమిన వలన తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఎంతోమంది పనివారు ఉంటారు, మంచి ఆహారము, ఓ అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ యాకోబుకు. అయితే తండ్రి యొక్క ఆశీర్వాదములు పొందుకున్నాడు, అయితే అక్కడ అనుభవించలేకపోయాడు. అయితే అన్న ఎక్కడ చంపుతాడో అనేటువంటి ఉద్దేశముతో తన తండ్రి యొక్క స్థలమును విడిచిపెట్టి అతడు పారిపోయాడండి. వాక్యంలో చూసినట్లయితే బెయర్షెబా హారాను మధ్యలో అతడు నిద్రపోతున్నటువంటి సమయంలో, ఆ మార్గంలో తన తల క్రింద ఒక రాయిని పెట్టుకొని నిద్రపోతున్నటువంటి సమయంలో దేవుని వాక్యంలో రాయబడింది కదా, దేవుడు యాకోబును దర్శించడం ప్రారంభించాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? వాక్యంలో రాయబడింది, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. దిస్ ఇస్ హౌ గాడ్ ఇంట్రడ్యూస్డ్ హింసెల్ఫ్ టు జాకబ్. యాకోబునకు దేవుడు ఈ విధంగా పరిచయం చేసుకున్నాడండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. హల్లెలూయా.
ఎందుకండి ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాడు? యాకోబు ఒకరు ఒంటరితనంలో ఉంటున్నాడు, ఓ ఒక ధనవంతుడు ఏమీ లేని వాడుగా అయిపోయాడు, అన్నీ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నవాడు ఏమీ లేని ఖాళీగా అయిపోయాడండి యాకోబు జీవితంలో. ఆ సమయంలో దేవుడు యాకోబుకు తనను తాను తన పితరుల దేవునిగా పరిచయం చేసుకున్నాడు. అంటే అబ్రహాముతో ఉన్న దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకుతో ఉన్న దేవుడను, ఐ విల్ కంటిన్యూ టు బి విత్ యూ, నేను నీతో కూడా ఉంటాను యాకోబు. దేవుడిస్తున్న వాగ్దానం, యాకోబు నీవు నలువైపులను వ్యాపించదవు, నీవు నలువైపులను వ్యాపించదవు. హల్లెలూయా, వాట్ ఎ గ్రేట్ ప్రామిస్, ఎంత గొప్ప వాగ్దానం ప్రేమైన వాళ్ళరా. నీ జీవితంలో కూడా ఒకవేళ అన్నీ ఉన్నా ఏమీ లేని వ్యక్తిగా ఉన్నావా, ఒకవేళ నిజముగా ఏమీ లేని వ్యక్తిగా ఉంటున్నావా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, నీవు వ్యాపించదవు. నథింగ్ బట్ ఎక్స్పాన్షన్, నథింగ్ బట్ ఇంక్రీజ్. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోబు గ్రంథము 1:3 తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. హల్లెలూయా, తూర్పు దిక్కు జనులందరిలో ఎన్ని వేల మంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది ఉన్నారో, అతడు కాదంట, అతడే గొప్పవాడు. సామాన్యమైన వ్యక్తి కాదండి, గొప్పవాడు వేరు, సామాన్యమైనటువంటి వ్యక్తి వేరు. అతడే అనేటువంటి మాటకు చాలా పెద్ద అర్థం ఉంది. అతడు కాక ఇక వేరే ఏ ఒక్కరు కూడా లేరు. ఓరియంటల్ కంట్రీస్, ఓ తూర్పు వైపు ఉన్న ఎంత దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉంటున్నారో, ఎంతమంది రాజులు ఉంటున్నారో, ఎంతమంది అధికారులు ఉంటున్నారో, వారందరికంటే కూడా యోబే గొప్పవాడంట. అయితే ఒకరోజు అతడు సున్నాగా మారిపోయాడండి. మరి దేవుని వాక్యంలో చూద్దామా, యోబు గ్రంథము 1:21 నేను నా తల్లి గర్భములో దిగంబరినై వచ్చి తిని దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళేదను. హల్లెలూయా, యోబు అంటున్నటువంటి మాట అండి, నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై నేను అక్కడికి వెళ్ళేదను. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పార్ట్స్ ఉంటాయండి. యోబు జీవితంలో 3 భాగములు ఉంటున్నాయి. 1, యోబు గ్రంథం 1:3, అతడే గొప్పవాడు. 2, యోబు గ్రంథం 1:21, ఏమీ లేని వాడుగా అయిపోయాడండి. ఒక్కసారి ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి ఏమీ లేని వాడుగా అయిపోయాడు. అందుకే యోబు ఏమంటున్నాడు తెలుసా, నేను నా తల్లి గర్భములో దిగంబరినై వచ్చి తిని నేను దిగంబరినై వెళ్ళేదను. తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ ఏ విధంగా వస్తాడండి, దిగంబరిగా, ఏమీ లేని వ్యక్తిగా వస్తాడు. అవునా, ఏమీ లేని వ్యక్తిగా. ఒకవేళ థియేటర్లో ఉందామా, లేదా ఒకవేళ ఏ స్థలంలో నుంచి అయినా, ఒకవేళ ఇక తల్లి ఆ కుమారునికి లేదా కుమార్తెకు ప్రసవించినప్పుడు ఏమవుతుంది, ఏమీ లేని వ్యక్తిగా బయటకు వస్తాడు తల్లి గర్భంలో నుంచి. యోబు ఇప్పుడు అంటున్న మాట, ఒకప్పుడు నేను అందరికంటే గొప్పవాణ్ణి, అయితే ఏమీ లేని వాడిగా అయిపోయాను, దిగంబరినై వచ్చి తిని దిగంబరినై నేను అక్కడికి వెళ్ళేదను. అది 2వ భాగం అండి యోబు జీవితంలో. 3వ భాగం చూస్తామా, యోబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దాని అంతటికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా, యోబు జీవితంలో మరి ఒకసారి లైఫ్ టర్న్ అయిపోయింది. వాక్యంలో రాయబడింది కదా, మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మొదట తర్వాత, హల్లెలూయా, మొదట ఒకటి తర్వాత ఒకటి. యోబు జీవితంలో చూసినట్లయితే మొదటి భాగంలో చాలా గొప్పగా దీవించబడ్డాడు, 2వ భాగంలో దిగంబరి అయిపోయాడు, 3వ భాగంలో చూసినట్లయితే మొదటి కంటే తర్వాత ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడంటండి యోబు. ఎంత గొప్ప దేవుడు ప్రేమైన వాళ్ళరా. బైబిల్ రాయబడింది కదా ఏ విధంగా యోబు దీవించబడ్డాడంట, అదే 10:10 చూసినట్లయితే ఎప్పుడైతే యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడో, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి అనుగ్రహించాను. హల్లెలూయా, అతని దగ్గర ఏమీ లేనప్పుడు స్నేహితులు అతన్ని దూషించడం ప్రారంభించారు, తన భార్య అతన్ని దూషించడం ప్రారంభించింది, అయితే యోబు వారి కొరకు ప్రార్థన చేశాడండి, వారి క్షేమ స్థితి కొరకు, వారి సమస్తము కొరకు యోబు ప్రార్థన చేశాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే తిరిగి సమస్తము మరలా పొందుకున్నట్లుగా వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యంలో చూసామా, సంఖ్యాకాండము 28:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు ఎవరు ప్రేమైన వాళ్ళరా, వాక్యంలో రాయబడింది కదా, ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన మాట ఇస్తే
ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. మానవులు ఎవరండి? ఎందుకు మానవులు అనబడినటువంటి వాళ్ళు అబద్ధమాడతారు? వాళ్ళు ఎందుకు పశ్చాత్తాపడతారు తెలుసా? ఎప్పుడైతే చెప్పింది నెరవేర్చలేకపోతే పశ్చాత్తాపడతారు. అబద్ధమాడినప్పుడు పశ్చాత్తాపడతాడు. అయితే దేవుడు అబద్ధమాడేవాడు కాదు, ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆయన నెరవేరుస్తాడు. యాకోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నలువైపులా వ్యాపింపజేశాడండి. హల్లెలూయా. ఆ తర్వాత యోబు జీవితంలో చూసినట్లయితే మూడు భాగములు. ఒకటి, అతడే గొప్పవాడు. రెండవదిగా దిగంబరిగా మారిపోయాడు. మూడవదిగా చూసినట్లయితే మొదటి స్థితి కంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ట్వైస్ ఆర్ మోర్ దెన్ డబుల్, రెండింతలు కంటే అధికముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. నాకు అనిపించింది యోబు జీవితంలో చూసినట్లయితే మొదటి భాగంలో అతడు ఉన్నప్పుడు రాజులు అతని దగ్గరికి వచ్చేవాళ్ళు, పెద్దలు అనబడిన వాళ్ళు అతన్ని చూసి నిలబడేవారు. రాజనగరిలో యోబు పీఠము వేసుకుంటాడంటండి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. రాజనగరిలో రాజులు వేసుకుంటారు పీఠం, అయితే యోబు వేసుకున్నాడంట పీఠం. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు యోబుని దీవించాడండి. నీ జీవితంలో కూడా ఏమీ లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావా, నీవు దేవుని దగ్గర ప్రార్థన గడిపినప్పుడు, ఆ వాగ్దానముల ప్రకారం పనిచేసినప్పుడు, నువ్వు ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను దర్శించేటువంటి దేవుడు. నీ జీవితంలో కూడా బెయర్షబా నుంచి హారాను మార్గంలో నువ్వు వెళుతున్నావా, దేవుడు నిన్ను దర్శించబోతున్నా. హల్లెలూయా. ఈ వాగ్దానము ద్వారా దేవుడు మీతో మాట్లాడునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువ, పని సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నీకు మాత్రమే కలుగునుగాక. ప్రభా, ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా జీవితంలో మేము ఏమీ లేని వారమని ఒకవేళ అనుకుంటున్నారేమో ప్రభా, అయా వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి. వారి జీవితంలో వారు వ్యాపింపబడుదురుగాక, వారి జీవితంలో వారు దీవించబడుదురుగాక, వారి జీవితంలో వారు ఆశీర్వదించబడునుగాక. లార్డ్, ఐ ప్రే లెట్ దర్ లైఫ్స్ బి ప్లస్ లైఫ్ ఇన్ మై లార్డ్. తండ్రి, మేము తక్కువ వారము, మాకు ఏమీ లేదు, అయ్యో వారికుంది మాకు లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సందేశము ప్రభువా. లెట్ దిస్ బి ఎ ప్రొఫెటికల్ మెసేజ్ అండ్ ఐ ప్రే లెట్ దిస్ ప్రొఫెసీ కమ్ ట్రూ ఇన్ దర్ లైఫ్ లార్డ్. వారి జీవితంలో అది నిజముగా నెరవేరబడునుగాక. తండ్రి, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వారమంతా కూడా సంతోషం, సమాధానం, నెమ్మది వారికి అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, మీరు దీవించబడలాగున ఈ సందేశమును అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో మరి షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మరియు నా యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.